పూజ గది గానీ దేవాలయాలు గాని మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు దేవాలయం శుభ్రంగా ఉన్న మన పూజ గది శుభ్రంగా ఉన్న అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అందుకని పూజ గదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో గనుక బొద్దింక అడుగు పెట్టిందనుకోండి దరిద్రదేవత మీ పూజ గదిలో అడుగు పెట్టినట్టు గుర్తు యొక్క వాహనం బొద్దింక అని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకని బొద్దింక పూజ గదిలో ఉండకూడదు అసలు ఏ గదిలోకి బొద్దింక రాకూడదట బొద్దింకలు ఉన్నాయంటే ఐశ్వర్యం క్షేమవుతుందని గుర్తు అదేవిధంగా కొంతమంది పూజ గదిలో ఎక్కువ ఫోటోలను పెట్టేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఒక దేవతకి సంబంధించిన ఫోటో ఒకటే ఉండాలి తప్ప రెండు గాని మూడు గాని ఉండకూడదు ఉదాహరణకి పూజ గదిలో ఒకే వినాయకుడి ఫోటో ఉండాలి తప్ప రెండు వినాయకుడు ఫోటోలు ఉండకూడదు ఒకవేళ ఉంటే అది కుటుంబంతో కలిసి ఉండవచ్చు ఒకే రకమైన ఫోటోలు ఎప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీ కులదేవత యంత్రానికి గాని ఫోటో గాని మీ పూజ గదిలో ఉండాలి గృహదేవత మీ ఇలవెల్పు యొక్క ఫోటో ఉండాలి ఇష్ట యొక్క ఫోటో కూడా దానితో పాటుగా మీ ఇష్టమైన దేవతల ఫోటోలు రెండు మూడు పెట్టుకోవచ్చు తప్ప పూజ గది నిండా ఎక్కువ ఫోటోలు పెట్టేసి పూజ గదిని ఇరుకుగా చేసేసి ఒక రకమైన ఫోటోలను రెండు మూడు పెట్టేయడం వలన కూడా ఐశ్వర్యం సరిగా కలిసి రాకపోవచ్చు అదేవిధంగా దీపారాధన చేసే ఒత్తులను చాలా మంది ఇష్టం వచ్చినట్టు పాడేస్తారు అలా పెట్టకూడదు పూజగదిలో ఉండే వస్తువులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి అలా ఉంటేనే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది దీపారాధన కుందులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ గదిలోకి వెళ్తే చక్కటి వాసన రావాలి అలా కాకుండా వేరే వేరే మాడు వస్తే ఐశ్వర్యం ఉండదని గుర్తు అందుకని పూజ గది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి